సో గైస్, ఐఎమ్ షూర్ మీరు యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమైన ఫిల్మ్ చూసారంటే మీకు చాలా క్వశ్చన్స్ అనేవి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటుంటాయి, సేమ్ స్కాట్ ల్యాంగ్కి ఫిల్మ్ క్లైమాక్స్లో అయినట్టు. డోంట్ వరీ, మన ఛానల్లోని ఆ డౌట్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అనమాట. మీకు వెంట వెంటనే ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిటీ చేస్తూ ఒక్కొక్క వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మూవీ చూడడం వాళ్ళకి మాత్రం స్పాయిలర్ అనమాట. మూవీ చూసిన తర్వాత మాత్రమే మీకు ఆ డౌట్స్ వస్తుంటాయి, కాబట్టి అప్పుడే మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది, క్లారిఫై అవుతుంది. సో మూవీ చూడనట్టయితే మాత్రం ఈ వీడియోని ఇక్కడ ఆపేయండి, స్పాయిలర్ అనమాట ఇది. అయితే ఎక్కువగా చాలా మందికి ఫస్ట్ రైజ్ అయిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ క్యాంగ్ క్యారెక్టర్ యొక్క మోటివ్. ఫిల్మ్ని చూపించిన క్యాంగ్కి ఒక మోటివ్ ఉంటుంది, ఆ మోటివ్ చాలా మందికి క్లారిటీగా అర్థం కాదు. అసలు తనని ఎందుకని బహిష్కరించారు? కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్లో చాలా మంది వేరియంట్స్ ఉన్నా వాళ్ళందరూ చెప్పినట్టు వింటారు, కానీ వీడిని మాత్రం వీళ్ళు ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తారు? వీడిని బహిష్కరించారు క్వాంటమ్ రిలంలోకి, అంటే మళ్ళీ తిరిగి రాకూడదు అని చెప్పి. దానివల్ల క్వాంటమ్ రిలంలోకి బంధించారు కదా. అయితే వీళ్ళ దగ్గర ఎంత పవర్స్ ఉన్నాయి, అంటే ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనమాట, వాళ్ళు నిజంగా భయపడేంత పవర్ఫులా కాదా, ఫిల్మ్ లో మనకి ఎలా చూపించారు, దాంతోపాటు ఫిల్మ్ ఎండింగ్ కి ఈ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళింది, నిజంగా చనిపోయిన క్యారెక్టర్ ని ఎండ్ చేసేసారా, ఇంకొక క్యారెక్టర్స్ ని మనం నెక్స్ట్ సీక్వెల్స్ నుండి ఫాలో అవ్వాలా అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ క్యారెక్టర్ని ఎందుకని బహిష్కరించారు? వాళ్ళందరూ కూడా వీడిని స్పెషల్ వేరియంట్గా ఎందుకు ట్రీట్ చేశారు? అసలు వీడెందుకు ఓన్ డిసిషన్స్ని తీసుకున్నాడు వాళ్ళు చెప్పినట్టు వినకుండా? లోకి సిరీస్ ఎండింగ్లో మనకి హ్యూ రిమైన్స్ని చూపిస్తారు కదా, నాథాలియన్ రిచర్డ్స్. తను చాలా మంది వేరియంట్స్ అందరూ కూడా నాలాగా ప్యూర్ హార్ట్గా ఉండరు, వాళ్ళు వస్తే ఖచ్చితంగా మల్టివర్స్ వార్ జరుగుతుంది, అని టైమ్లెస్ని గల్లం చేస్తారు, అందుకనే వాళ్ళు నేను కంట్రోల్ చేస్తున్నా అంటాడు కదా. సో సేమ్ అలానే ఈ క్యాంక్కి కూడా ఒక మోటివ్ ఉంటుంది అనమాట. ఫిల్మ్లో జానెట్తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్గా జానెట్ తన మల్టీవర్షిప్ని రిపేర్ చేస్తుంది కదా, రిపేర్ చేసిన తర్వాత తను తన పాస్ట్ విజన్స్ అన్నీ కూడా చూస్తుంది, పాస్ట్లో క్యాంగ్ ఏమేమి చేశాడు అనేది. తను చేసిన చాలా క్రైమ్స్లో కొన్ని మాత్రమే చూస్తుంది, అవి భయంకరంగా కనిపిస్తాయి అనమాట. తన పవర్స్ తోటి చాలా మందిని చంపేస్తాడు, ప్లానెట్స్ ఎక్స్ప్లోర్ అవుతుంటాయి, దాంతోపాటు సేక్రెడ్ టైమ్లైన్లోని డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు చాలా మందిని క్యాంగ్ క్రూరంగా చంపేయడాన్ని చూస్తుంది. సో రెండోసారి మీట్ అయినప్పుడు క్యాంగ్ జెనెట్కి అడుగుతాడు, నువ్వు ఎందుకని నన్ను చూసి భయపడ్డావు అందులో ఏం చూసావు అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, తనే దేవుడు అనుకునే ఒక మాన్స్టర్ని చూసా అని అడుగుతుంది. క్యాంగ్ అంటాడు, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నా ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే ముక్కలైన ముగింపుని నేను ఆల్రెడీ చూశాను కాబట్టి. అయితే అది ముక్కలు చేసింది ఎవరు అని అడిగితే, ఎవ్రీ వెర్షన్ ఆఫ్ మీ, అంటే నాలాంటి ప్రతి వేరియంట్ కూడా దాన్ని ముక్కలు చేశాడని చెప్తాడు క్యాంగ్. నాలా ఉండే మల్టీవర్స్ క్యాంగ్స్ అందరూ కూడా టైమ్ లైన్ని చిన్నపిల్లల ఆటలాగా ఒక్కొక్కరు పంచుకొని ఆడుతారు. సో అలా టైమ్ లైన్ని వాళ్ళు రూల్ చేయడం వల్ల రియాలిటీస్లోని పీస్ నాశనమయ్యే టైమ్ ఇన్కర్షన్ చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంది, దానివల్ల మల్టీవర్స్ నాశనం అవడాన్ని నేను చూశాను అని చెప్పి అంటాడు. సేమ్ ఈ థాట్స్ వింటుంటే ఎలా ఉందంటే, వాళ్ళకన్నా నేనే మంచివాడిని అని ఇక్కడ క్యాంగ్ చెప్తున్నట్టు ఉంది. హ్యూ రిమైన్స్ కూడా, ఇలా నేను ఒక్కడిని మీట్ అయ్యాను, నా వేరెంట్స్ అందరూ కూడా నాలాగా మంచి వాళ్ళలా లేరు, వాళ్ళు టైం లేని రూల్ చేయడం స్టార్ట్ చేశారు, దానివల్ల రియాలిటీస్లోని పీస్ అనేది దెబ్బతినది అని చెప్పి హ్యూ రిమైన్స్ చెప్తారు కదా, సేమ్ ఇక్కడ క్యాంగ్ కూడా ఆ విధంగానే చెప్తున్నాడు. వాళ్ళ టైం లైన్స్ చిన్నపిల్లల ఆటలకు ఒక్కడు పంచుకొని ఆడడం వల్ల క్లైమాక్స్కి మిగిలింది ఏం లేదు, మొత్తం మల్టీవర్స్ నాశనమే అవుతుంది. సో అది నేను ఆల్రెడీ చూశాను, నా దగ్గర మల్టీవర్స్ ఈ టైం ట్రావెల్ చేరుంది కాబట్టి అని అంటాడు క్యాంగ్. ఫిల్మ్ ఎండింగ్కి స్కాట్లాండ్ కూడా డౌట్ పడతాడు కదా, స్కాట్తో చెప్తాడు కదా, నేను ఈ క్వాంటమ్ రిలం నుండి కానీ ఎస్కేప్ అవ్వకపోతే మీరు చాలా పెద్ద ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, దానివల్ల అది మీరు తట్టుకోలేనంత ప్రమాదం అని చెప్పి క్యాంగ్ స్కాట్లాండ్కి వార్నింగ్ ఇస్తాడు. నేను ఈ క్వాంటమ్ రిలం నుండి ఎస్కేప్ అవ్వడం ఎంత యూజో నీకు అర్థం కాదు చెప్పినా అని కూడా అంటాడు. సో మేబీ క్యాంగ్ యొక్క మోటివ్ ఇదనమాట. సో మంచివాడుగానే మాట్లాడుతున్నాం, జరగబోయే నష్టాన్ని ముందే చూసా కాబట్టి దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాం, అంతా బాగుంది, కానీ ఈ మల్టీవర్స్ రియాలిటీస్ని టైమ్ లైన్స్ని ఎందుకని నాశనం చేస్తున్నాం ఒక్కొక్కటి అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే వీడి వేరియంట్ వల్ల థ్రెట్ ఉండే టైమ్ లైన్స్ని వీడు ముందుగానే డిస్ట్రాయ్ చేస్తే వీడి వేరియంట్ కూడా నాశనం అయిపోతాడు. సో అలా ప్రతి వేరియంట్స్ని కూడా నాశనం చేస్తే ఎవరు కూడా మిగలరు. సో ఐ టుక్ కంట్రోల్ అని చెప్పి ఈ క్యాంగ్ అంటాడు కదా. సో ఇక్కడ వీడు చెప్పేది ఏంటంటే, అంతమంది కంట్రోల్ చేస్తే మీరు తట్టుకోలేరు, దాంతోపాటు మల్టీవర్స్ ఎండ్ అవడం తప్ప ఏమీ ఉండదు, వాళ్ళందరూ చిన్నపిల్లలాగా నాశనం చేస్తారు. సో వాళ్ళు కాకుండా నేను కంట్రోల్ చేసుకుని వాళ్ళందరూ కాకుండా నేను ఒక్కడనే రూల్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి వీడి మోటివ్ అనమాట. అది విన్నాక జెనెట్ అంటుంది, అంటే నువ్వే రూల్ చేద్దామని స్టార్ట్ చేసావు, సో లాస్ట్కి మొత్తం నాశనం అవుద్దని నువ్వే రిలీజ్ అయ్యావు, నువ్వే మళ్ళీ వాళ్ళందరినీ ఆపాలనుకుంటున్నావు, మొత్తాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నావు. సో నువ్వు ఎవరి గురించి కేర్ చేయడం లేదు, మా గురించి అస్సలు ఆలోచించడం లేదు, నీ ప్లాన్ ఏంటంటే ఓన్లీ రివెంజ్ తీర్చుకోవడం, ఎందుకంటే వాళ్ళ చేతిలో చిత్తుగా ఓడిపోయావు కాబట్టి మాత్రమే ఇది నీ రివెంజ్ ప్లాన్ అని చెప్పి ఇన్సల్ట్గా మాట్లాడుతుంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ అన్నట్టు క్యాంగ్ మోటివ్లోని ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది. అదేంటంటే చాలా మంది టైమ్ లైన్స్ని రూల్ చేయడం వల్ల ఈ యూనివర్స్ అన్నీ కూడా కొలైడ్ అవుతాయి, దానివల్ల డిస్ట్రక్షన్ మాత్రమే మిగులుతుంది. అలా అని వీడేం చేస్తాడు, ఇన్ని యూనివర్సెస్ ఒకే వేలోని కొలైడ్ అవ్వకూడదు, అవి కొలైడ్ అవ్వకూడదు అని చెప్పి అన్నింటినీ లేపేస్తాడు.
సీక్రెట్ టైమ్లైన్లోని ఆ డిస్ట్రక్షన్ని జెనెట్ అబ్జర్వ్ చేస్తుంది కదా, అదే అనమాట. మొత్తం టైమ్లైన్ని గల్లం చేయడం కాదు, మొత్తాన్ని లేపేసి థ్రెట్ లేని వాళ్ళకి ఫేవర్గా ఉన్నది క్రియేట్ చేసుకుందాం అనుకుంటాడు. సో ఇది మాన్స్టర్ వే కాదు కాన్క్రర్ వే అని చెప్పి కూడా అంటాడు డైలాగ్. కంటెంట్ వేస్లో వీక్ అయిన ఈ ఫిల్మ్లోని చాలా నెగిటివ్ పాయింట్స్ని పాయింట్అవుట్ చేయగలరు, కానీ క్యాంగ్ క్యారెక్టర్ ఆర్క్ని కూడా మైనస్గా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆర్క్ మోటివ్ అనేది చాలా పవర్ఫుల్గా బెటర్గా అనిపించింది నాకైతే. ఒక విలన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎంసీ వాళ్ళు ఈ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి మాత్రమే ఫిల్మ్ని యూజ్ చేసుకున్నారు. సో ఆ పర్పస్ పరంగా నాకైతే మాత్రం ఇది సాటిస్ఫై చేసింది క్యాంగ్ క్యారెక్టర్కి సంబంధించి. సో వాడి క్యారెక్టర్ డీకోడింగ్ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటే, అండ్ చాలామందికి సినిమా చూసినప్పుడే అర్థమైపోతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎందుకని వాడిని బహిష్కరించారు అండ్ వాడి మోటివ్ ఏంటి అని చెప్పి. దాంతోపాటు ఇప్పుడు వాడి పవర్స్ని చూద్దాం. ఈ సైంటిస్ట్ మల్టీవర్స్ని టైం ట్రావెల్ చేసేలాంటి ఒక మిషన్ చైర్ని క్రియేట్ చేసుకున్నాడు కదా, దాని ద్వారానే వాడికి సూట్ వస్తుంది. సూట్లోనే చాలా పవర్ఫుల్గానే చూపించారు, కానీ సూట్ లేనప్పుడు మాత్రం నార్మల్ హ్యూమన్గానే మాత్రమే ఫైట్ చేస్తున్నాడు హ్యాండ్ టు హ్యాండ్. దాంతోపాటు క్లైమాక్స్ కేంట్రా ఈ క్యారెక్టర్ ఎలా అయిపోయింది, అసలు ఇంత సింపుల్గా ఎంజాయ్ చేస్తారేంటి, ఇంత వీక్ క్యారెక్టర్, అంటే వీడి మోటివ్ చాలా బాగుంది, పవర్స్లో మాత్రం ఈ క్యాంగ్ వేరియంట్ చాలా వీకా అనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అవును, ఫిల్మ్లో చూపించినట్టు క్యారెక్టర్కి సూట్ ఉన్నప్పుడు అంతా కూడా పవర్ఫుల్గా ఉంటాడు, దాంతోపాటు సూట్ లేనప్పుడు నార్మల్గానే ఫైట్ చేస్తాడు. కానీ నిజానికి అది మాత్రమే శాశ్వతం కాదు, ఎందుకంటే వాడు ఫ్లాష్ బ్యాక్లోని చాలా క్రైమ్స్ని చేస్తాడు, చాలా యూనివర్సెస్ని ఎర్త్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఎవెంజర్స్ని చంపేశా అని చెప్తాడు. అంతకన్నా పవర్ఫుల్గా ఇంకేం ఎగ్జాంపుల్ మనం చెప్పగలం? ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అసలు రామ్ టూట్ గానీ, ఇమోటస్ గానీ, స్కాలర్ సెంచురియన్ గానీ వీడిని ఎందుకు బంధించాలి? వీడిని చంపేయచ్చు కదా. వీడి మల్టీవర్స్ టైం ట్రావెల్ చేసే ఆ థ్రోన్తో పాటు వీడిని కూడా క్వాంటమ్ రియల్లోకి ఎందుకు బంధించడం? డైరెక్ట్ గా చంపేయచ్చు కదా సింపుల్ గా. ప్లస్ రామ్ టూట్ అంటాడు వాడు మీ చేతుల్లో చావలేదు వాళ్ళ చేతుల్లో చచ్చాడని చెప్పి బాధగా ఉందా అని అంటాడు. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు వాడిని చంపడానికి ట్రై చేశారు, సో చంపలేకపోయారా. నాకనిపించే థీరీ ఏంటంటే వీడు ఆల్రెడీ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ తోటి ఫైట్ చేశాడు, ఆ ఫైట్లోనే ఒక 50% వీడి పవర్స్ని కోల్పోయి ఉండొచ్చు. సో సగం పవర్స్ తోటి వీడిని ఈ క్వాంటమ్ రిలంలోకి బంధించవచ్చు. అందుకనే డైరెక్ట్గా అటాక్ వెళ్లకుండా ఫస్ట్ వీడి థ్రోన్ని రిపేర్ చేసుకుని ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ట్రావెల్ చేయాలి. దాంతోపాటు వీడికంటూ ఒక ఆర్మీని బిల్డ్ చేసుకున్నాడు. ఈసారి అయితే ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ని వీడు డిఫీట్ చేసే అంత పవర్ఫుల్గా రెడీ అయ్యాడు. ఇక్కడున్న క్వాంటమ్ రియలం పీపుల్స్, దాంతోపాటు ఈ యాంట్ మ్యాన్, వీళ్ళందరూ కలిసి ఒక చిన్న మినీ ఎండ్ గేమ్ లాంటి క్రియేషనే పెట్టారు కదా క్లైమాక్స్ బ్యాటిల్లోని. సో వాళ్ళందరూ కలిసి వాడిని ఆల్మోస్ట్ ఆపినట్టు చూపించారు, కానీ అక్కడతో క్యారెక్టర్ ఎండ్ అయిపోయిందా? ఆన్లైన్లో ఇంకొక థీరీ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ వీడిని ఎందుకు చంపలేదంటే ఒకవేళ చంపితే ఖచ్చితంగా ఇంకొక క్యాంగ్ రీస్పాన్ అవుతాడు, దానివల్ల ఇంకాస్త ప్రాబ్లమే క్రియేట్ అవుతుందని చెప్పి వీడిని ఇక్కడ బంధించారు మాత్రమే అని. అంటే ఆల్మోస్ట్ ఇది చంపేయడం లాంటిదే, ఎందుకంటే టైంలోని అసలు రియాలిటీలోని నువ్వు లేవు, సింపుల్గా టైం లేని ప్లేస్లోకి వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ బంధించినట్టు. అంటే టైం లేనిలోని టైం పనిచేసే ప్లేసెస్లో వీడు ఉండడు అనమాట. ఆ విధంగా వీడిని రియాలిటీ నుండి క్వాంటమ్ రియల్లోకి ఎక్సెల్ చేశారనమాట. ఒకవేళ వాళ్ళ పర్పస్ ఇదే అయితే వీడు చనిపోయినప్పుడు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు? మొత్తానికి వాళ్ళ చేతుల్లో వాడు చచ్చాడు అనమాట అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా. సో ఆ ప్రకారం చూసుకుంటే చచ్చిపోయినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సెకండ్ థీరీ కన్నా ఫస్ట్ థీరీ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే నేను చెప్పిన నా ఓన్ థీరీ. ఒకవేళ ఆ థీరీగా నిజమైతే ఖచ్చితంగా ఫిల్మ్ ఎండింగ్కి ఈ క్యారెక్టర్ చనిపోలేదు, ఎందుకంటే వాడు అంత పవర్ఫుల్ అయ్యి ఉండి దాంతోపాటు ఈ మోటివ్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్యూచర్లోని ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ఇక్కడ డిసపేర్ అయ్యి ఆటోమిక్ లెవెల్ డిక్రీజ్ అవడమో లేకపోతే వేరే ప్లేస్కి టెలిపోర్ట్ అవ్వడమో, కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉన్న టైంలో సడన్గా ఈ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లోని ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫిల్మ్లో చూపించింది హాఫ్ పవర్ తోటి నార్మల్ క్యాంగ్ని మాత్రమే. వాడు ఫ్లాష్ బ్యాక్లో చేసిన క్రైమ్స్ని, వాడి ఫుల్ పవర్స్ని క్లియర్గా ఫిల్మ్లోని చూపించలేదు, అందుకనే వీక్గా అనిపించవచ్చు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో వాడిని తక్కువ అంచనా వేసినట్టు చూపించడం, తర్వాత వాడిని పవర్ఫుల్గా సర్ప్రైజింగ్గా రీఎంట్రీగా యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ హీవ్ రిమైన్స్ చెప్పినట్టు క్యాంగ్ ద కాన్క్రూరే మల్టీవర్సల్ వార్కి రీజన్ అవుతాడు. సో తన మల్టీవర్స్ వార్ని క్రియేట్ చేస్తే ఈ హీవ్ రిమైన్స్ దాన్ని ఆపుతాడు. ఎప్పుడైతే హీవ్ రిమైన్స్ చనిపోతాడో మళ్ళీ అంతా కూడా మొదటికొస్తుంది. కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్, ఈ టైమ్ లైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ అండ్ ఈ క్యాంగ్ యొక్క మోటివ్ అంతా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా డీటెయిల్స్ మనకి మేబీ లోకి సీజన్ 2లోనే దొరకచ్చు. సో మొత్తానికైతే మాత్రం క్వాంటమానియాలో చూసిన క్యాంగ్ క్యారెక్టర్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. వాడిని ఎందుకు బహిష్కరించారు, వాడి పవర్స్ ఏంటి అండ్ వాడు చనిపోయాడా లేదా అనేది సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే కింద కమెంట్స్లో చేయండి, అండ్ నేను కూడా అన్ని కూడా కవర్ చేస్తాను మాక్సిమం. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్లో కూడా డౌట్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఇలాంటి వేవి కూడా మీరు ఏ అప్డేట్స్ మిస్ అవ్వరు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.